విదురుడు ఉపదేశించింది నీత అవినీత ఇది మనం చర్చించుకోవాలి లోకల్లో ఒక ప్రసిద్ధి ఉన్నది అదేమిటంటే విదుర నీతి అంటే విదురుడు ఏది చెబితే అది లోకానికి ఉపకరించేటువంటి నీతి వాక్యం అవుతుంది అని వివిధ సందర్భాలలో ఆయన మాట్లాడిన మాటలున్నాయి అసలు ఇంతకీ విదురుడు ఎవరు ఈ విదురునకు ఈ రకమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఎలా వచ్చాయి తనకు అన్నగారుగా క్షత్రియుడిగా ఉన్నటువంటి ధృతరాష్ట్రునకు కూడా ఉపదేశం చేయగలిగినంతటి స్థాయి విదురునికి అలా వచ్చింది విదురుణ్ణి సూతపుత్రుడు సూతపుత్రుడు ఒక శూద్ర స్త్రీకి జన్మించిన వాడని అంటారు ఈ విదురుని జన్మలో ఉన్నటువంటి రహస్యం మనం అవగతం చేసుకోవాలి వెనక ఒకప్పుడు ఒక ఋషీశ్వరుడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు తపస్సు చేసుకుంటూ ఉన్న సందర్భంలో ఆయన ఒక చిన్న అపవాదును పొందవలసి వచ్చింది ఆ రాజుగారి ఖజానాలో దొంగలు పడి తప్పించుకొని పారిపోతున్నారు అలా పారిపోతూ పారిపోతూ ఈ ఆశ్రమం దగ్గరికి వచ్చారు తరుగుతున్నారు కాబట్టి రాజభటులు వీళ్ళు ఆశ్రమం లోపలికి ప్రవేశించి తాము కాజేసిన సొమ్ములన్నీ అక్కడ పెట్టారు వాళ్ళు వచ్చి మామూలుగా అడిగారు ఏమండి ఇక్కడికి ఏవైనా దొంగ సొమ్ముతో వచ్చినటువంటి మనుష్యులు వచ్చారని తన కళ్ళ ఎదటనే వాళ్ళు వెళ్ళారు తాను చూశాడు నిజం చెప్పాలి చెప్పాలంటే తాను మౌనవ్రతంలో ఉన్నాడు చెప్పలేదు మౌనాన్ని వహించాడు ఏమీ మాట్లాడలేదు రాజభటులు లోపలికి వెళ్ళారు ఆ దొంగల్ని పట్టుకున్నారు ఆ దొంగ సొమ్మును చూశారు ఓహో వీడు పెద్ద దొంగతనాలు చేయించేటువంటి వాడు అని మనస్సులో అనుకొని ఋషీశ్వరుణ్ణి కూడా వెంట తీసుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళారు ఆ రాజుగారు ఏం చేశాడంటే ఒక శూలానికి కొరత వేశాడు నాలుగు బజార్ల కూడళ్ళు ఇప్పుడు మామూలుగా మన వాళ్ళు విగ్రహాలు అవి పెడుతుంటారే అట్లా ఇవన్నీ నాలుగు బజార్లు కలిసేటువంటి కూడలి స్థలంలో ఈ మలుగుల రంధ్రం నుంచి పైకొచ్చేటట్లుగా శూలానికి ఇలా దిగేశాడు అంటే వెళ్ళిన వాళ్ళందరూ చూసేవాళ్ళు అనుకుంటారు ఓహో వీడేదో తప్పు చేశాడు అందువలన ఈ శిక్ష అనుభవిస్తున్నాడు కనుక మనం తప్పు చేయకూడదనేటువంటి ఆలోచన కలగడం కోసం చేసిన పని ఇది శిక్షాస్మృతిలో అనేక రకములైనటువంటి శిక్షా విధానములు ఉన్నాయి ఆనాడున్నటువంటి పరిస్థితులను బట్టి అంతటి కఠినమైన శిక్ష విధించాడు సరే ఆయన రాత్రిపూట కొందరు ఋషీశ్వరులు పక్షుల రూపంలో వచ్చి ఆయన పేరు మాండవ్యుడు మహర్షి పక్షుల రూపంలో వచ్చి వాళ్ళు అడిగారు ఏమయ్యా నువ్వు మహాపుణ్యాత్ముడివి నీవేమిటి దొంగతనం నేరం మీద ఇలా కొరత ఏమిటి అని ప్రశ్న వేస్తే ప్రారంభం అనేది ఎవరైనా అనుభవించవలసిందే అది ఎవరు వాయిదా వేసుకోగలరేమో కానీ అనుభవించుకోకుండా తప్పించుకోవడం అనేది ఎవరికి సాధ్యం కాదు ఏదో చెప్పాడు ఈ గస్తీ పోలీసులు తిరుగుతున్నారు ఒకటవ జాము రెండవ జాము మూడవ జాము సమయం ఇదేమిట్రా వాళ్ళు ఎవరో వచ్చారో వీళ్ళేమో మాట్లాడుతున్నారని ఆశ్చర్యపడి రాజుగారికి చెప్పారు రాజుగారు ఏం చేశాడంటే ఇది మహర్షి ఎక్కడో పొరపాటు జరిగింది అని మనస్సులో అనుకుని ఆయన్ని విడుదల చేశాడు అయితే శూలము వెన్నుపూస పక్క నుంచి శిరస్సు వరకు పైకి ఉన్నది అది తొలగించడం అనేటువంటిది వీలు కాలేదు సాధ్యం కాలేదు ఆ కింద మలుగుల వరకు దాన్ని కోసేశారు ఆ శూలం మాత్రం అలాగే ఉంది ఈ శిరస్సు మెడ దగ్గర నుంచి పైకి వచ్చి అప్పుడు ఏమైందంటే ఈ మాండవ్య మహర్షి అణి శూలము యొక్క కొసతో కూడిన ఉన్నారు కనుక అణి అనేటువంటి పేరు వచ్చింది సరే స్వేచ్ఛ వచ్చింది వెంటనే అసలు తనకి ఈ శిక్ష ఎందుకు పడిందో ఈ శిక్ష ఎందుకు వేశారో తెలుసుకుందామని యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు యమధర్మరాజు రండి అని ఆహ్వానం చేశాడు కూర్చోబెట్టాడు మర్యాదలు చేశాడు ఈ మర్యాదలేవి నాకు అక్కర్లేదయ్యా నాకు కావలసింది నాకు ఈ శిక్ష ఎందుకు పడింది నేనేం తప్పు చేశాను అది నేను తెలుసుకోవాలి చెప్పమని అడిగాడు అడిగితే అప్పుడు చిన్నప్పుడు పసిబిడ్డగా పసివాడుగా ఉన్నప్పుడు తూనీగలు ఉంటే ఆ తూనీగలకు ముళ్ళు గుచ్చి వినోదాన్ని ఆనందాన్ని పొందుతుండేవాడివి ఆ దోషఫలం చేత నీవు ఈనాడు ఈ శిక్ష పడుతున్నావు అన్నాడు ప్పటికీ ఆశ్చర్యపడ్డాడు అప్పుడు నా వయస్సు ఎంత అని అడిగాడు అని మాండవ్యుడు పన్నెండు సంవత్సరాలు అన్నాడు పన్నెండు సంవత్సరాల వయస్సు అయితే నాకు ఏమి తెలియని వయస్సులో కదా ఇది తప్పు ఒప్పు అని తెలియదు కదా అందువలన నే చేసింది తప్పు ఎలా అవుతుందో చెప్పమన్నాడు అంటే మాకొక ఇది ఉన్నదండి తప్పు చేసినటువంటి వాడు చేసిన తప్పుకు శిక్షను అనుభవించి తీరవలసిందే కనుక ఐదు సంవత్సరాల నీవి తప్పు చేశావు కనుక ఐదు సంవత్సరాల లోపు తప్పు చేస్తే అది తల్లిదండ్రుల దగ్గుతుంది ఆ పైన తప్పు చేస్తే అది ఎవరు చేసిన కర్మఫలం వాళ్ళు అనుభవించవలసిందే కానీ ఇతరులకు సంబంధం లేదు ఎందుకంటే విద్యను తెలియవలసిన విషయాలు తెలియజెప్పవలసిన బాధ్యత తల్లిదండ్రుల ఎందుంటుంది మరి నా వయస్సు పన్నెండైతే అప్పటి కూడా ఎందుకు తెలియలేదు కనుక తెలియనితనం అనేటువంటిది పన్నెండవ సంవత్సరంలో కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి యమధర్మ యమదండనం అనేటువంటిది అనుభవించాలంటే పన్నెండు సంవత్సరాల తర్వాతనే మీకు లా న్యాయం ఏదైతే ఉందో అది మార్చుకోమన్నాడు సరే ఆనాటి నుండి అణిమాండవ్యుని యొక్క ఆజ్ఞా విశేషం చేత యమధర్మరాజు గారు పన్నెండు సంవత్సరములలోపు పిల్లలు ఎవరు తప్పు చేసినా అది తల్లిదండ్రులదే పన్నెండు సంవత్సరాలు తప్పు చేస్తే ఎవరిది వారిదే అని అక్కడ ఉన్నటువంటి ఆ లాభుకులో కింద చిన్న మార్పు చేశాడు అయితే తాను బాధ అనుభవించున్నాడు కదా అణి మాండవ్యుడు అన్నాడు నా ఈ బాధకు నువ్వు కారణం కాబట్టి నువ్వు శూద్రుని కుమార్ శూద్రుని శూద్రురాని కుమారుడిగా జన్మిస్తావు నీవు అంతేకాదు సకల ధర్మాలు తెలిసినటువంటి వాడివైనా నీవు ధర్మాలన్నీ బోధ చేసేటువంటి వాడవైనా భగంధర వ్యాధి కలిగిన వాడు అవుతా ఉన్నాడు భగంధర వ్యాధి అంటే మూలశంఖ వ్యాధి అంటారు మామూలు మన వైద్య భాషలు ముడ్డి పగిలిపోయి అక్కడ నుంచి రక్తం ఎప్పుడూ వరదలగా కారుతుంటుంది అటువంటి ప్రారంభాన్ని అనుభవిస్తావు నీవని అణిమాండవ్యుడు శాపం పెట్టాడు ఇదిగో ఆనాటి ఆ యమధర్మరాజే ఈనాడు వ్యాసుని వలన సంతానాన్ని పొందినటువంటి విచిత్ర వీర్యుని భార్యలైనటువంటి అంబిక అంబాలిక అనబడేటువంటి ఆ ఇద్దరితో పాటుగా అంబిక చేసినటువంటి ఒక చిన్న మార్పు చేత అంటే తానే వెడుతున్నానని అత్తగారికి చెప్పి తను కాకుండా ఇతరులను ఆ ఒక దాసీకి తన వేషం వేసి లోపలికి పంపించింది మహర్షితో సంగమమరి మహదానంద పరవశురాలై ఆయన కావలసిన ఉపచారాలన్నీ చేసింది వేదవ్యాస మహర్షికి అది వేదవ్యాస మహర్షి పరమానుగ్రహాన్ని చూపాడు అలా యమధర్మరాజు అంశతో భూలోకంలో వేదవ్యాస మునీంద్రుని యొక్క వీర్యవశంచేత ఒక శూద్ర స్త్రీ ఎందు శాపవశంచేత శూద్రుడన్నారు కానీ శూద్రుడే కాదు బ్రాహ్మణుకు తెలిసిన ధర్మాల కంటే అత్యధిక ధర్మ విశేషాలు ఎన్నో తెలిసినటువంటి మహానుభావుడు ఆయన వివిధ సందర్భాలలో దుర్యోధనుడికి చెప్పాడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు ఇంకా లౌకిక అంశములకు సంబంధించి మనందరినీ ఉద్దేశించి చెప్పిన మాటలు ఎన్నో ఉన్నాయి అందుకనే విధుర నీతి నీతే కానీ అవినీతి కానీ నీతి అవినీతి అన్న దగ్గర చిన్న తేడా మనం గ్రహించవలసింది మన జీవితాన్ని ఇహపరములను బాగు బాగుచేసే విషయాలు తెలుసుకోవడం నీతి ఇహతరాలను రెంటినీ చెడగొట్టేటువంటి మాటలు ఎవరైనా చెబితే అవి అవినీతి పలుకులు అవుతాయి కనుక విదురుడు మాట్లాడినటువంటి మాటలలో ఎక్కడా ఏ విధమైనటువంటి మానవ జాతికి ఇబ్బందిని కలిగించేటువంటి మాటలు ఏవి ఆయన నోటి వెంట రాలేదు పైగా తన పరిధి తెలిసినటువంటి వాడు ఉత్తమర్ణుడు అధమర్ణుడు అనేటువంటి భేదభావం వచ్చినప్పుడు ఉత్తమర్ణుడైనటువంటి వానికి అధమర్ణుడైనటువంటి వాడు వేదాంత తత్వాన్ని ఉపదేశం చేయడానికి అవకాశం లేదని ధర్మశాస్త్ర విషయాన్ని గ్రహించి ధృతరాష్ట్రుడు అత్యంత దుఃఖావేశంలో ఉన్న సమయంలో నాకు వేదాంతం బోధ చేయమంటే ఇది చెప్పదగినటువంటి వాడు సనత్సుజాతుడు అని ఆయన్ని కూడా పిలిపించి ఆయన చేత ధృతరాష్ట్రునకు తాత్వికమైనటువంటి బోధ చేయించిన మహానుభావుడు విదురుడు మన జీవితంలో మనం విదురుణ్ణి గురించిన విశేషాలన్నింటినీ తెలుసుకొని విదురుడు చెప్పిన మంచి మాటల విలువలను మనం గ్రహించి విలువలు కలిగినటువంటి జీవితాలను గడపాలి అంతే తప్ప ఎందుకో పుట్టామో ఎందుకో పెరుగుతున్నాం ఏమోలో ఎక్కడెప్పుడు రాలిపోతామో కాబట్టి ఈ లోపలనే నాకు నా కొడుక్కి నా మనవడికి ముని మనవడికి ఓ పదిహేను తరాల పాటు సరిపడేంత సంపద సంపాదిద్దాం అని చేయకూడనటువంటి ఘోర క్రూర కృత్యములను చేస్తే విధులు మాటల్లో చెప్పాలంటే తాను చేసిన దుష్కృత్యం ఏదైతే ఉందో దాని ఫలాన్ని తానే అనుభవించవచ్చు ఎలాగా అన్నారు అత్యుత్కటై పుణ్యపాపై ఇహైవ ఫలమస్నుతి అత్యంత అతిశయితమైనటువంటి మహాపాపాలు కాని మహాపుణ్యాలు కానీ తాను చేసినట్లయితే ఇక్కడే ఫలం అనుభవిస్తాడన్నారు రేపేదో చచ్చిపోయిన తర్వాత నరకలోకానికి వెళతాం లేదు స్వర్గలోకానికి వెళతాం అక్కడ సుఖాలను కష్టాలను భవిస్తాం అనేది అంత మాత్రం చేత అది లేదని కాదు అయినా అక్కడికి వెళ్ళినప్పుడు కొంచెం జాగరూకతతో ఇక్కడ జీవితాన్ని గడపాలి ఎందుకంటే వేప విత్తనాలు నాటినటువంటి వాడు వేపకాయలే తినాలి మామిడి పండ్లు తినాలనుకున్నటువంటి వాడు మామిడి టెంక నాటుకోవాలి కానీ వేప విత్తనాలు నాటకూడదు అందువలన అత్యుత్కటై పుణ్యపాపై ఇహైవ ఫలమశ్నుతి అది కూడా అవధి చెప్పారు త్రిభిర్ మాసైకి పక్షై త్రిభిర్ వర్షైకి దినై బాగా ఎక్కువగా ఉంటే మూడు రోజుల్లోనే రా అన్నాడు అంటే ఏంటి వెళుతూ వెళుతూ ఉండగానే కాలిక పదలుతుంది మీ సెఫ్టీకి అవుతుంది మూడు రోజుల్లో చచ్చిపోతాడు వాడు అంటే ఇవన్నీ నిజాలా అనే ప్రశ్న వేయచ్చు అత్యుత్కటై పుణ్యపాపై ఇహైవ ఫలం వస్తుంది త్రిభిర్మాసై దానికి మూడు మాసాల సమయం పట్టవచ్చు త్రిభిర్వర్షి మూడేండ్ల పని కాలం గరవవచ్చు త్రిభి పక్షై మూడు పక్షాలు అంటే మూడు పదిహేను నలభై ఐదు రోజులు వాళ్ళు అంటుంటారు కదా మండల దీక్ష మండల దీక్ష లేదు త్రిభి దీని మూడు రోజుల్లోనే అనుభవించవచ్చు దీన్ని బట్టి మనం బాగా ఆలోచిస్తే తప్పు చేస్తున్నావు చేసిన వాడెవడూ తప్పించుకోలేడు ఏ తప్పు చెయ్యని తన విధి నిర్వహణం చేసిన యమధర్మరాజంతటి వాడే ఒక ఋషీశ్వరుడి కడుపు మంటకు శూద్రుడిగా జన్మించాడు కానీ పూర్వజన్మ సంస్కార విశేషం ఉండడం చేత అనేకానేకములైన నింటిని చేశాడు చివరు ఈ మిదురుడు మరణించేటువంటి సమయంలో ధృదరాష్ట్రుడు కుంతీదేవి వేళ్లతో పాటుగా గాంధారి వేళ్లతో పాటుగా అరణ్యాలకు వెళ్ళిపోతాడు అరణ్యాలకు వెళ్ళిపోయిన తర్వాత ఈ భగంధర వ్యాధి పీడ భరించలేక ఒక చేతితో పైకి అరవిచి ఏడ్చే శబ్దం వినపడకూడదని చేతికి ఒక ఒక చేతిని మూతి గడ్డం పెట్టుకొని రక్తము ఆగడం కోసం రెండవ చేతిని ముడ్డి గడ్డం పెట్టుకొని గోడు గోడున ఏడుస్తూ అరణ్యంలో పరిగెత్తాడు అంటే దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే మనం తెలిసి చేసినా తెలియక చేసినా దాని యొక్క ప్రారంధ ఫలం యమధర్మరాజు వంటి వాడికే తప్పలేదంటే ఇక మనలాంటి వాళ్ళని తప్పించుకోవడం ఎలా సాధ్యమవుతుంది ఈ విదురుని జీవితాన్ని మనం విన్న తర్వాత విదురుని శాప వృత్తాంతం విన్న తర్వాత విదురుని జన్మ వృత్తాంతం విన్న తర్వాత మన కలగవలసినటువంటి జ్ఞానం ఏమిటంటే ఏ తప్పు చేయకూడదు తప్పు లేని జీవితం ఉత్తమమైన జీవితం ఇది విదురుని ద్వారా మనకు సమాజం తెలుసుకోవలసినటువంటి ముఖ్యమైన అంశం మనకు అనిపిస్తుంది ఇవాళ బాగానే ఉన్నాం కదా అని బాగానే ఉన్నామంటే బాగానే ఉన్నాం అంతే ఏ రోజు ఏ రకంగా ఏ వైపు నుంచి ఏ ఆపద వస్తుందో తెలియదు అది నీకు వస్తుందో తెలియదు నీ భార్యకు వస్తుందో తెలియదు నీ భార్యకు ఆపదొస్తే నీకు వచ్చినట్టు కాదు దుఃఖం కలుగుతుందా కలగదా అది ఈ తరం తప్పుకుంటే తర్వాత తరం నీ బిడ్డలకు రావచ్చు లేదు ఆ తర్వాత నీ మనవాళ్లకు రావచ్చు నీ వంట భర్తగా ఉన్నావంటే నీ మనవాడికి ఏదైనా జరగకూడదని జరిగితే ఎంత దుఃఖపడవలసి ఉంటుంది కనుక తెలియక అవశంగా మనం నడిచి పెడుతూ ఉంటాం పురుగు పుట్రా ఉంటుంది కాలి కింద పడతాయి సీమల దోమల వంటివి చచ్చిపోతాయి అది తెలియక చేసిన తప్పు దానికి పనిష్మెంట్ ఉంటుంది కానీ తెలిసి చేసిన తప్పు ఉన్నదే తెలిసి చేసావు కాబట్టి అని దానికి తీవ్రమైన శిక్ష విధిస్తాడు భగవంతుడు మనం ఇక్కడ గొప్పవాళ్ళం అనుకోడం కాదు ముఖ్యమైంది రేపు భవిష్యత్ కాలంలో మనము ఇతర లోకల్లో కూడా బాధలు పడకండగా అక్కడ కూడా స్వర్గ సుఖభోగాలు అనుభవించేందుకు వీలుగా మన జీవితాన్ని ఇక్కడ తీర్చిదిద్దుకోవాలి ఎందుకంటే పుణ్యం చేసినా మానవుడే చేస్తాడు పాపం చేసినా మానవుడే చేస్తాడు పుణ్యఫలాన్ని అనుభవించవలసిన వాడు మానవుడే ఇది మనస్సులో పెట్టుకొని పుణ్యం ఆచరీత పుణ్యాన్ని ఆచరించాలి పాపం నకుర్వీత పాపాన్ని ఆచరించకూడదు ఇది విదురు ద్వారా మనకు లోకానికి అందినటువంటి మహత్తరమైన నీతి ఆయన్ని ఎప్పుడూ కూడా ఆయన బోధ చేసిన దాంట్లో నీతి ఉందా అవినీతి ఉందా ఆయన నీతి పొరుడా అవినీతి అని మనం విచారించ ఎక్కర్లేదు విదురుని పాత్ర దృష్ట్యా చూసినప్పుడు ఇవాళ బ్రతుకుతున్నటువంటి మానవులు అసలు ఎందుకు బ్రతుకుతున్నారో కూడా తెలియనటువంటి స్థితిలో బ్రతుకుతున్నారు కనుక విదురుడు మహానుభావుడు పుణ్యాత్ముడు ఆయన్ని మళ్ళీ మళ్ళీ మరొక్కసారి ఎందుకంటే యమధర్మరాజు అంశం అంటే ధర్మ ఏవ ప్రవర్తతే ఆయన దగ్గర ధర్మమే ఉంటుంది అధర్మం అనేదానికి దానికి అవకాశం ఉండదు యమధర్మరాజునకు సమవర్తి అనే ఒక పేరున్నది పుణ్యాత్ముడు పాపాత్ముడు ధనవంతుడు ధనహీనుడు అందరి విషయంలో సమానంగా ఉండేవాడు కనుక ఆయనకు సమవర్తి అనే పేరున్నది అట్టి సమవర్తి యొక్క అంశతో ఆవిర్భవించినటువంటి వాడు విదురుడు మనమేమి ఆయన విషయంలో శశభిషలు పడి ఆయన నీతివంతుడా కాదా అనే విచారం మనం చేయరక్కర్లేదు విదుర నీతి సర్వదా సర్వదా మనందరికీ శిరోధార్యమైనటువంటిది అని మనవి చేస్తూ సెలవు